నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలంలోని జండ్రా కమ్యూనిటీ హాల్ భూమి పూజ ప్రారంభించి అక్కడి ప్రజలతో సమస్యలు పరిష్కరించి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, అలాగే మొమినాపూర్లో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టాదారు పాస్బుక్లు మరియు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, పాల్గొన్న అధికారులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామస్తులు. ఇచ్చినారు, ఇంకెక్కడ ఇవ్వలేదు. అన్ని కూడా మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత అధికారులను, ఆర్ డబ్ల్యూస్ అధికారులను పిలిచి ఇక్కడనే రివ్యూ పెట్టి ఇక్కడ ఎంత తక్కువ పడుతుంది, పైప్ లైనింగ్ ఎంత కావాలి, ఎంత చేసినారు, అన్ని కూడా రివ్యూ పెట్టి అధికారులను ఈయన డీని అందరు పిలిచి ఇక్కడనే కూర్చొని మద్దూరు టౌన్లో ఎక్కడ కూడా సమస్య లేకుండా ఒక నెల రోజుల లోపటినే తప్పకుండా మీకు నల్లరికి నల్లలు పెట్టి నీళ్ళ ప్రాబ్లం లేకుండా చేపిస్తామని చెప్తే వేసుకుంటున్నాం. అదేకాకుండా ఈరోజు పాస్బుక్లు, చాలామంది గ్రామాల్లో పాస్బుక్లు రాక ఎకరాకు 4,002 పంటలకు 8,000 రూపాయలు వేసినాం మనం గతంలో, ఇప్పుడు 5,000 రూపాయలు వేస్తూ ఉన్నారు. ఎవరికైతే బుక్ రాలేదో వాళ్ళు రాలే, నష్టపోయినారు. కాబట్టి ఎంఆర్ఓ గారు ఇక్కడనే ఉన్నాడు, కొత్త ఎంఆర్ఓ కూడా మొన్ననే మార్చేసి కొత్త ఎంఆర్ఓని ఇచ్చినాం. స్టాఫ్ అంతా కూడా బీఆర్ఓలు కూడా కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినారు, ఎందుకంటే పాత వాళ్ళు ఎవరు కూడా పని చేయలే. 6 నెలల నుంచి కూడా ఎన్నిసార్లు కలెక్టర్ మీటింగ్ పెట్టినా, రివ్యూ పెట్టినా ఎవరు కూడా ముందుకు రాక పని చేయకుండా ఇబ్బంది పెట్టినారు. రాసుకుంటాడు సార్, మన మంచి చేస్తాడు తప్పకుండా. రాని వాళ్ళందరికీ కూడా 15 రోజులు, అదే కాకుండా ఈరోజు గ్రామంలో ఏం సమస్యలు పైసలు వస్తాయని చెప్పి ఎందుకంటే పైసలు సార్ కరెంట్ బుక్ ఇస్తే మీరు మన వాళ్ళ దగ్గర పోతా పైసలు రావు, అందుకే తప్పుడు తప్పు రాస్తే మన అవుతారు అప్పుడు తప్పులో ఫిల్ చేసి ఆ ఉద్దేశంతోనే పిల్లవారు తప్పు రాస్తే ఆ పిల్లవారు తీసేసిన ట్రాన్స్ఫర్ చేసిన కొత్త ఆయన వచ్చింది ఎంఆర్ఓ సార్ కూడా మొన్న 15 రోజులే కొత్త వచ్చి అందరికి కొంచెం చేపించాం, పని స్టార్ట్ చేపించిన బుక్కులు అన్ని కూడా వస్తాయి. ఒక్కరికి కూడా పాస్బుక్ లేకుండా 15 రోజులైనాక మళ్ళా రెడీ చేసి ఈ మిగిలిపోయిన అందరూ కూడా పాస్బుక్ ఇస్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ప్రింట్ అవుట్ తీసుకొని అగ్రికల్చర్ ఇస్తే రైతు బంధు చెక్ కూడా వేపిస్తాం. అదే కాకుండా ఈరోజు ఇంకెవరికైనా కళ్యాణ లక్ష రాకపోతే ఎంఆర్ఓ ఇంకానే ఉన్నాం. ఇప్పుడైతే చెప్పారు ఈ చట్టవర్గం రాని వాళ్ళని ఆఫీసర్లు ఎన్ని పెట్టిందో అత్యవసరం ఇప్పుడు ఎంఆర్ఓ సార్ తిని వారం 10 రోజులు చెప్పులు తెప్పించి కళ్యాణ చెప్పులు తెచ్చి మళ్ళీ గ్రామంలో వస్తాం. మనం ఏదైతే చెప్పినామో అన్ని తప్పకుండా చేయాలి, ఎందుకంటే ఈ మద్దతులో చాలా బాగా ఉన్నది. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ లో గతంలో చేసిన ఎంఆర్ఓలు బీఆర్ఓలు తప్పు చేసి ఏ గ్రామంలో బుక్ చేయాలి, ఇది ఒకటే గ్రామం కాదు, రెండు వారి అర్థం నిశ్చిత అర్థం రూపాయలు అర్థం కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఇద్దరు కూడా ఈరోజు కార్యక్రమాన్ని కూనుకున్నారు, నిన్ననే సభ్యత్వం చేసినారు. నిన్న నుంచి మొదలుకొని సభ్యత్వం 25 వరకు లాస్ట్ మనకు, కానీ మనం 15 లోపల గ్రామాలలో బుక్కులన్నీ రెడీ చేయాలి, ఎందుకంటే మనకు 5 రోజులు ఆన్లైన్ చేయడానికి టైం పడుతుంది. ఎందుకంటే ప్రతి కార్యకర్తకు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి ఈ బుక్కులు అయినప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు మన ప్రభుత్వం కడుతుంది, ఇక్కడ పార్టీ కడుతుంది కాబట్టి అందరూ కూడా ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆన్లైన్ చేయరో వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తించదు కాబట్టి మనం 15 జూలై 15 బుక్కులన్నీ కంప్లీట్ చేయించి, ఎందుకంటే ప్రతి నాయకులు కార్యకర్తలు అందరూ 15 రోజులు కష్టపడి ఈ సభ్యత్వం కంప్లీట్ చేసుకుని దీని తర్వాత మనకి మున్సిపల్ ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎందుకంటే కోజీ మున్సిపాలిటీ ఉండదు మనకు. ఈ సభ్యత్వం అయినా వెంబడే మళ్ళీ 15 నుంచి 8 వరకు ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి టౌన్లో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా
ఇంపార్టెంట్ శ్రద్ధ తీసుకొని అక్కడ బస్తీ కంపెనీలు కానీ వాటర్ కంపెనీలు డీజిల్ కంపెనీలు బస్తీ కంపెనీలు వేసి ఒక్కొక్కరికి అనుబంధ కంపెనీలు కూడా గ్రామ కంపెనీలు ఇవన్నీ కంపెనీ చేయాల్సిన అవసరం ఉంది. గారికి మొన్ననే నూతన ఎన్నికైన ఎంపీ మధుకరణ గారు, జగదీశ్ బాలరాజు గారు, వైసీపీ రాజేష్ అన్న గారు, రామకృష్ణ గారు, రాజేష్ గారు, కుక్కటి లక్ష్మణ గారు, శ్రీనివాస్ గారు, నందన్ వెంకటేష్ గారు, అదేవిధంగా ఓంప్రకాష్ గారు, ప్రసాద్ గారు, ఇక్కడున్న దేవుకొన్న మన ముఖ్య నాయకులు మైనారి సేవలు అందరూ కూడా పేరు పేరున వేదికలు ఉన్న వారు, గ్రామాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, పత్రికా సోదరులందరూ కూడా.